వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము గురువు వక్రము ఆగురు అయ్యి గురువు రుజుమార్గంలో ప్రవేశించడం వలన ఐదు రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగం సిద్ధించనుంది ఆ ఐదు రాశులు ఏంటో వాటి యొక్క ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం గురువు ఏప్రిల్ పదవ తేదీ నుంచి ఆగస్టు పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు వక్రంలోకి వెళ్ళాడు దీని వలన అనేక కార్యక్రమాలలో స్తంభన అనేది ఏర్పడింది గురువు సాధారణంగా మన యొక్క రాశుల నుంచి రెండవ స్థానంలో ఐదవ స్థానంలో ఏడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో పదకొండవ స్థానంలో శుభ ఫలితాలనేవి ఇస్తూ ఉంటాడు ఒకేసారి ఐదు రాశులకు శుభ ఫలితాలు ఉంటాయని అర్థం ఆ రాశులు ఏంటి అని అంటే ఋషభ రాశి ఋషభ రాశి వారికి ఏడవ స్థానంలో సంచారం కర్కాటక రాశికి ఐదవ స్థానంలో సంచారం తులారాశి వారికి రెండవ స్థానంలో సంచారం మకర రాశి వారికి పదకొండవ స్థానంలో సంచారం మీనరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం ఈ ఐదు రాశుల వారికి కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి గురుగ్రహం అనేది వెనకకు నడవడం మానేసి ముందుకు నడవడం వలన ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా అన్ని కూడా సానుకూలపడతాయి ముందు వృషభ రాశి వారికి ఈ ఫలితాలనేవి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఏడవ స్థానంలో ఈ గురుగ్రహం యొక్క సంచారం వలన అయితే ఇక్కడ గురు దృష్టి వలన కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి గురువుకి ఐదు తొమ్మిది స్థానాలలో దృష్టి అనేది ఉంది రాశివారికి అన్ని కూడా శుభ ఫలితాలే ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి ఈ ఏడులో గురుగ్రహం యొక్క సంచారం వలన మూడు పదకొండవ స్థానాలపైన గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఉంటుంది దీని వలన ఈ రాశివారిలో పరాక్రమం పెరుగుతుంది సోదరి సోదరులతో సత్సంబంధాలు బలపడతాయి ఆస్తి విభజన అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రాశివారిలో శారీరక బలం అనేది పెరుగుతుంది గురువులు పెద్దల యొక్క ఆశీస్సులు అన్ని కూడా వీరి వెంటే ఉంటాయి కోపం తగ్గిపోతుంది తలపెట్టినటువంటి ప్రతి కార్యాలయంలో కూడా విజయం వీరి వెంటే ఉంటుంది నూతన ఆభరణాలు వస్తువులను కూడా సేకరిస్తారు వివాహ సంబంధాలు ఖరారు అవుతాయి ప్రయాణాల్లో ఎన్నో లాభాలను చూస్తారు అన్నీ కూడా కలిసి వస్తాయి వ్యాపారంలో విస్తరణ కల్పిస్తుంది పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ రాశివారికి రాజకీయ పదలు వస్తాయి శత్రువులపై విజయాన్ని పొందుతారు ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా సమసిపోయి ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది పెరగటం జరుగుతుంది వస్త్రాలంకరణ ప్రాప్తి కూడా కలుగుతుంది వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించబోతున్నాయి వివిధ రకాలుగా ఆదాయం అనేది సిద్ధిస్తుంది ఈ వారికి ఇదిలో పెద్దలు అదేవిధంగా బంధువులు యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి స్నేహితుల వలన ఎన్నో లాభాలను చూస్తారు రాజకీయాలలో పదవులను పొందుతారు ఈ వృషభ రాశి వారికి ఈ గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం వలన ఎన్నో సుపయోగాలు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి వీరు అనుకున్న విధంగానే వీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా కూడా ఫలితాలను పొందబోతున్నారు ఈ గురువు యొక్క శుభదిష్టి వలన ఈ రాశి వారికి అన్నీ కూడా శుభయోగాలే సిద్ధించబోతున్నాయి కాబట్టి గురువుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వలన మీకు ఏమైన ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి తర్వాత రాశివారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఐదవ స్థానమైనటువంటి రుచికంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు ఒకటి తొమ్మిది స్థానాలపైన దృష్టి అనేది ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి శారీరక పటుత్వం అనేది పెరుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి మనశ్శాంతి సిద్ధిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నిద్రలేమి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారి యొక్క సంతాన విషయంలో ఎన్నో శుభ పరిణామాలు ఏర్పడబోతున్నాయి వీరి యొక్క మనసు నిలకడగా ఉంటుంది ఎవరికైతే గర్భాశయ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి అవడం అనేది జరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఆరోగ్యం కుదిరిపడుతుంది మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ రాశి వారికి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అధికారంలో వృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది ధర్మ కార్యాచరణ చేస్తారు అదృష్టం అనేది ఇక నుంచి పెరుగుతుందని చెప్పవచ్చు గురువులు పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ రాశి వారు తీర్థయాత్ర సందర్శన చేస్తారు ఫారెన్ ట్రావెల్స్ యొక్క కొలిక్కి వస్తాయి సర్వ సౌఖ్యాలు కూడా సిద్ధించబోతున్నాయి పిత్రాజితం అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన అన్ని కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయి ఇప్పుడు తులారాశి వారికి ఈ గురుగ్రహం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ తుల రాశి వారికి గురువు రెండవలో సంచారం వలన ఆరు పది స్థానాలపైన గురు దృష్టి అనేది ఉంటుంది రాశివారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది గృహోపకరణ చేస్తారు ఒక భాగ్యాలు సిద్ధిస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి బంగారాన్ని కొనుగోలు చేస్తారు ధనధాన్య వృద్ధి కలుగుతుంది వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి జాబ్ అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారంలో చికాకులన్నీ కూడా తొలగిపోయి అభివృద్ధి చూస్తారు వ్యాపారం విస్తరిస్తుంది మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిముఖం పడతాయి బీపీ షుగర్ వంటి వ్యాధులన్నీ కూడా కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది ఎవరితో అయితే శత్రుత్వాలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వడ్డీలన్నీ కూడా వసూలవుతాయి అకాలంగా వచ్చేటటువంటి నిందలన్నీ కూడా సమసిపోతాయి ఇంటిలో సంతోషకరమైనటువంటి వాతావరణము నెలకొంటుంది రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు ధైర్యం కలుగుతుంది ధైర్యంతో ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తారు ఎన్నో సన్మానాలను పొందుతారు ప్రమోషన్లు సిద్ధిస్తాయి ఈ రాశి వారికి రాజకీయాల్లో కూడా జయమనేది కలుగుతుంది మంత్రసిద్ధి లభిస్తుంది సుఖజీవనాన్ని పొందుతారు కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు అధికారం కూడా విస్తరిస్తుంది ఈ వారికి ఈ గురుగ్రహం మంచి స్థానంలోనే ఉండటం వలన అన్నీ కూడా శుభయోగాలే కలుగుతాయి వివాహం కాని వారికి కూడా వివాహ గడియలు దగ్గరలోనే ఉన్నాయని చెప్పవచ్చు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మకర రాశి వారికి పదకొండవ స్థానంలో సంచారం వలన మూడు ఏడు స్థానాలపైన శుభదృష్టి అనేది ఉంటుంది ఈ రాశి వారికి పరాక్రమం పెరుగుతుంది సోదరి సోదరులతో సత్సంబంధాలను పెంచుకుంటారు శారీరక బలం పెరుగుతుంది ఆస్తి విభజన అనేది ఒక కొలిక్కి వస్తుంది ఆభరణాలు సేకరిస్తారు గురువులు పెద్దలు యొక్క ఆశీర్వాదాలు వీరి వెంటే ఉంటాయి ఎన్నో విజయాలను పొందుతారు కోపాన్ని తగ్గించుకుంటారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహాలు ఖరారవ్వడం అనేది జరుగుతుంది ఇది చేసేటటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా బంధం అనేది బలపడడం అనేది జరుగుతుంది శత్రులపై విజయంని సాధిస్తారు వ్యాపారం కూడా విస్తరిస్తుంది వస్త్ర అలంకరణ ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించి అష్టైశ్వర్యాలను పొందుతారు వివిధ రకాలుగా వీరు ఊహించిన ఊహించిన విధంగా ఆదాయ మార్గాలు వచ్చి పడుతూ ఉంటాయి తల్లిదండ్రులు ఇంటిలో పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి స్నేహ సంబంధాలన్నీ కూడా విస్తరించడం అనేది జరుగుతుంది స్నేహితుల వలన లాభాలను కూడా పొందుతారు రాజకీయ పదవులు లభిస్తాయి రాజుల వలన కూడా ఎన్నో లాభాలను కూడా గడిస్తారు తర్వాత రాశి వారు మీనరాశి వారు మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనంటే ఈ మీనరాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు ఒకటి ఐదు స్థానాలపైన గురు దృష్టి అనేది ఉంది ఈ మీనరాశి వారికి సంతానం యొక్క విషయంలో శుభ పరిణామాలే ఏర్పడతాయి మనసు నిలకడగా ఉంటుంది ఎవరికైతే గర్భాశయ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ అవడం జరుగుతుంది గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఈ రాశి వారి యొక్క ప్రతిభకు తగ్గ గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పవచ్చు అధికారంలో వృద్ధి చూస్తారు శారీరక పటుత్వం పెరుగుతుంది సుఖ సంతోషాలు నెలకొంటాయి కీర్తి ప్రతిష్ఠలను పొందుతారు నిద్రలేమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ధర్మ కార్యాచరణ చేస్తారు వీరికి అదృష్టం అనేది పెరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువులు పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి తీర్థయాత్రలు సందర్శిస్తారు దైవానుగ్రహం మెండుగా ఉంటుంది సర్వ సౌఖ్యాలు కూడా సిద్ధించబోతున్నాయి పిత్రార్జితం అనువంశిక ఆస్తులన్నీ కూడా ఈ రాశివారికి కలిసి వస్తాయి గురువు యొక్క శుభదృష్టి వలన ఈ రాశి వారికి ఎన్నో శుభపయోగాలు కలగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాశుల వారికి గురువు యొక్క అనుగ్రహం వలన ఎన్నో కీర్తి ప్రతిష్టలను సన్మానాలను పొందుతారు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందడుగు వేసినట్లయితే విజయాలు వీరి వెంటే ఉంటాయి ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందడుగు వేస్తూ ఉంటే అన్నీ కూడా విజయాలు మీ వెంటే ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి అదేవిధంగా గురుగ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి ఏవైనా జపాలు హోమాలు జరిపించుకున్నట్లయితే దోషాలు నివృత్తి అయ్యి సకల సంపదలు కూడా చేకూరుతాయి గురుగ్రహం ఎంతో శుభదాయకమైనటువంటి గ్రహం కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలి ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి